हेलो फ्रेंड्स वेलकम टू मानो रेसिपी चिकन करी एला तैयार चेयालो चूपिस्तुन्नानु। फर्स्ट चिकन शुभ्रंगा वाश चेसुकोवालंडी क्लीन गानु। इप्पुडु इंदुलो साल्ट पसुपु हाफ टी स्पून कारम इप्पुडु इदंता मोत्तं मैग्नेट चेसुकोवाली। मैग्नेट चेसुकुन्नां कदंडी इदो पावगंट पक्कन पेट्टेसुकुंदामु। इप्पुडु गैस आन चेसुकुनि ओक कड़ाई पेट्टुकोवाली। इप्पुडु चिकन ग्रेवी कावाल्सिंदी मसाला दिनुसुलकि मसाला वेस्तुन्नानंडि। 2 स्पून्स धनियालु, 1 स्पून जीलकर्र, जापत्रि चिन्न कोंचेम वेसुकोवाली, 5-6 मिरियालु, 3 यालिक्कायलु, 1/4 स्पून सोंपु उंटदि कदंडि अदि याड् चेसुकोवाली। इप्पुडु इंदुलो 5 लवंगालु, చిన్న దాసిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇందులో 5 వెండి మిరపకాయ, 1/4 స్పూన్ గసగసాలు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిపోయనే కదండి ఇవి చల్లారేక మిక్సీ జార్ లో వేసేసుకొని మెత్తగా పొళ్ళా చేసుకోవాలి। చూసారు కదా ఇట్లా పొళ్ళా చేసుకోవాలి। చికెన్ గ్రేవీ కావాల్సిన పొడి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఇదే గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టిన ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఇది వేడవ్వాలి। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాము। ఇందులోనే పచ్చి మిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి బా ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ కింద రావాలి ఆనియన్స్ ముక్కలు। ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యని కదా। ఇందులో నేను 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను। ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో చికెన్ కూడా మొత్తం అంతా యాడ్ చేసుకోవాలండి। ఇందులో కొంచెం కరేపాకు యాడ్ చేసుకుందాం, చాలా బాగుంటది చికెన్ కర్రీలో కరేపాకు వేసుకుంటే। ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేద్దాం ఇది। ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఒక టమాటా కూడా మగ్గాలి। ఇది మళ్ళీ మూత పెట్టేద్దాము 2 మినిట్స్। ఒకసారి మూత తీసి చూద్దాం। చూసారు కదా టమాటా కూడా మగ్గిపోయింది కదా। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము। ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 గ్లాస్ సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసి పైన మూత పెట్టేద్దాము। సిమ్ లో పెట్టేవాలి। ఒకసారి మూత తీసి చూద్దాం। చూసారు కదా ఇది దగ్గరికి అయ్యింది। ఇందాక మనం పొడి చేసుకున్నాం కదండి, అది ఒక 1 స్పూన్ యాడ్ చేయాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఇందులో salt కూడా యాడ్ చేసుకుందాము। మసాలా పొడి వేసాం కదండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్ లో పెడదాము। సార్ మూత తీసి చూద్దాము। చూసారు కదా అయిపోయింది। ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుందాము। కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాం గ్యాస్. ఇది అయిపోయింది కదా, ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। చూసారు కదా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।